నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ లెటర్స్ పరంగా ఏ విధంగా ఉంటుందో చెప్పారు మీరు సో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ ఒకటే సరిపోతుందా అండ్ కొన్నిసార్లు మీరు వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మరీ స్టోన్స్ ఇస్తూ ఉంటారు వీటికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు ఏం చెప్తారు స్టోన్ పవర్ ఎంత ఉంటుంది సో మీరు అడిగినట్టు కరెక్షన్ నేమ్ కరెక్షన్ ఒకటే సరిపోతుందా లక్కీ స్టోన్ అవసరం ఉందా చాలా మందికి డౌట్ ఉంది నాన్న పేర్లో మనం కరెక్షన్ చేసుకున్నాక మ్యాచింగ్ కలర్స్ లక్కీ నంబర్స్ లక్కీ డేట్స్ లక్కీ స్టోన్ కొంతమందికి లక్కీ స్టోన్స్ ఉంటాయి అంటే రెండు స్టోన్స్ కానీ మూడు స్టోన్స్ కానీ నాలుగు స్టోన్స్ కానీ లక్కీ ఉంటాయి నాకు త్రీ లక్కీ స్టోన్స్ ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి చూశారు కదా ఒకటి మెడలో మూన్ స్టోన్ థర్టీ టూ క్యారెట్స్ ఇంత పెద్ద స్టోన్ సో లక్కీ స్టోన్ పవర్ ముందు ఏది నిలబడదండి ఇక్కడ నుంచి నేను వైజాగ్కి వెళ్ళాలి నడుచుకొని పోతే ముప్పై రోజులు పట్టచ్చు నలభై రోజులు పట్టచ్చు చేరకపోవచ్చు పడిపోవచ్చు దారిలో ఫ్లైట్లో ఎక్కితే వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఈ లక్కీ స్టోన్ పవర్ అంత హై ఉంటుంది ఈ స్టోన్స్ కరెక్ట్గా ధరించిన వాళ్ళకి పర్ఫెక్ట్ స్టోన్స్ అంటే ఒరిజినల్ స్టోన్స్ మనం వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాము తిరుపతి కాళాశ్రీ మధ్యలో ఉన్న ల్యాండ్ పానగల్ మహారాజుల దగ్గర నాన్నగారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తీసుకున్నారు ఆ ల్యాండ్ ఆ ల్యాండ్లో మహారాజులు ఎన్నో ఏళ్ళగా యాగాలు యజ్ఞాలు పూజలు చేసిన ల్యాండ్ ఆ ల్యాండ్లోనే ఆ భూమిలోనే మనము ఈ రత్నాలన్నింటినీ కూడా నూట రోజులు పూజలో పెడుతున్నాము చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇన్ బిట్వీన్ తిరుపతి అండ్ శ్రీకాళాస్తి ఈ స్టోన్స్ వన్ నాట్ ఎయిట్ పూజలో పెడతాము ఇద్దరు అన్న నేను నన్ను కలిశారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అన్నతమ్ముళ్ళు పిల్లలు వీళ్ళు పెద్ద పెద్ద అన్న కొడుకు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తమ్ముడు కొడుక్కి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అన్న వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ జాబ్ చేస్తున్నాడు తమ్ముడు వచ్చేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు సో అన్న గవర్నమెంట్ జాబు కొడుకుని బాగా ట్రైన్ చేశాడు డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి ఏం చదివితే బాగుంటుంది ఈ తమ్ముడు కొడుకు ఏమంటే పేరెంట్స్ గైడెన్స్ లేదు సో అతనికి ఏమంటే న్యూమరాలజీని విపరీతమైన నమ్మకం సో పెద్దోడు చిన్నోడు అంటే అన్న పిల్లలు కలిసి అందరికి వచ్చి రావడం జరిగింది చిన్నవాళ్ళకి వచ్చి అంత మనీ సఫిషియంట్ మనీ లేవు జరిగిపోతుంది అంతే పెద్దవాళ్ళకి డబ్బులు బాగున్నాయి సో పెద్దవాళ్ళ పెద్ద వాళ్ళ అబ్బాయి కిషోరు అన్నీ ఇన్నాడు నేమ్ కరెక్షన్ తీసుకున్నా నేను రాస్తాను స్టోన్స్ మళ్ళీ తీసుకుంటాను పద్నాలుగు రోజుల లోపల నేమ్ కరెక్షన్ లోపల స్టోన్స్ వేసుకోగలిగితే దైవశక్తి ఫుల్గా ఉంటుంది మనకు దైవశక్తి మనకు తీసుకోవాలంటే లక్కీ స్టోన్స్ ద్వారానే అందుకే లక్కీ స్టోన్ అంటాం ఇట్ గివ్స్ అస్ లక్ ధైర్యం ధైర్యం ఆరోగ్యం కంటే ఆరోగ్యం ఇచ్చేదే లక్కీ స్టోన్ సో చి చిన్న అబ్బాయి ఉన్నాడు కిషోర్ వచ్చి పెద్ద అబ్బాయి వాళ్ళ అబ్బాయి అబ్బాయి స్టోన్స్ మళ్ళీ తీసుకుంటాను అన్నాడు చిన్నవాళ్ళ అబ్బాయి కొడుకు ప్రతాప్ ప్రతాప్లో నేను ఒక లెటర్ మార్చాను ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఎలాగైనా సరే నాకు వెన్నే అమౌంట్ పంపించు నేను స్టోన్స్ తీసుకుని వస్తాను నాకు ఆ అన్న చెప్పింది కరెక్ట్ అనిపించింది అంతా నాకు స్టోన్స్ కావాలని కూర్చున్నాడు వాళ్ళ నాన్న అక్కడ ఎక్కడ పిల్లలు అప్పడిగి ఫోన్పే చేయడము స్టోన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి సో వెళ్ళాడు కోర్స్ స్టార్ట్ చేశాడు ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఈ ప్రతాప్కి బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది సిక్స్ మంత్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ మంత్స్ అంటే ఇంటర్ ఇంటర్వ్యూలో కూడా అడిగింది ఏమంటే ఈ స్టోన్ ఏంటి అని అడిగారంటే ఇది న్యూమరాలజీ సార్ అంటే నేను న్యూమరాలజీ నమ్ముతాను సో ఎక్కడ తీసుకున్నావు ఇలా కిరణ్ నెహ్రూ హైదరాబాద్లో కలిసాము కిరణ్ నెహ్రూ వెరీ ఫేమస్ మాకు బాగా నమ్మకము మేము కూడా తిన్నాము ఆయన గురించి బాగా సో ఈ డిస్కషన్ అంతా ఇంటర్వ్యూలో అంతా వదిలేసి న్యూమరాలజీ గురించి డిస్కస్ చేసి ఆ అబ్బాయికి మంచి జాబ్ మంచి పొజిషన్ మంచి శాలరీ ఇచ్చారు సిక్స్ మంత్స్ తర్వాత ఒక ప్రాజెక్ట్ అప్పు చెప్తాము ఆ ప్రాజెక్ట్ నువ్వు కరెక్ట్గా చేయగలిగితే మంత్లీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అంటే సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన అబ్బాయికి ఎయిటీ పర్సెంట్ ఉన్న అబ్బాయికి చెన్నైలో జాబ్ వచ్చింది థర్టీ ఫైవ్ థౌసండ్ స్టోన్స్ వేసుకోవాలి ఆ అబ్బాయి ఒక మూడు నెలల తర్వాత ఇద్దరు మళ్ళా నన్ను కలవడం వచ్చారు ఆ పెద్ద అబ్బాయి అన్నారు సార్ నేను స్టోన్స్ తీసుకోకుండా తప్పు చేశాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ అట్లా వాళ్ళు వచ్చారు మా తమ్ముడు పోయిన దగ్గర మా తమ్ముడికే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది సెవెంటీ నియర్ సెవెంటీ లేకపోతే అంతా సిక్స్టీ సిక్స్టీ టూ వచ్చారు మా వాడు సెలెక్ట్ అయిపోయాడు నేను ఏ కంపెనీకి వెళ్ళానో ఎయిటీ టూ ఎయిటీ త్రీ వాళ్ళు వచ్చారు నాకు శాలరీ తక్కువ పడింది సో నేను కూడా స్టోన్స్ వేసుకుంటాను సో ఈ కిషోర్ కూడా స్టోన్స్ వేసుకున్నాక ఆ అబ్బాయికి మళ్ళీ సిక్స్ మంత్స్లో మళ్ళీ మంచి కంపెనీలో జాబ్ వచ్చింది సో ఇక్కడ ఏమంటే లక్కీ స్టోన్ వేసుకుంటే ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్తాము మనకు ఎవరైతే జాబ్ ఇవ్వాలో వాళ్ళు మనం చూసి ఇంప్రెస్ అయిపోతారు అక్కడ అందరూ ఒకే బీటెక్కి అందరికి సిలబస్ అదే మార్కులు రెండు మూడు తేడా ఉండొచ్చు కానీ అక్కడ మనకు జాబ్ ఇచ్చేవాళ్ళు మనం ఇంప్రెస్ చేస్తేనే మనకు జాబ్ మనకు ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకి మనం నచ్చలేదు మన బిహేవియర్ నచ్చకపోతే జాబ్ ఇవ్వరు సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్కి చెందిన చంద్రప్ప గారు జోన్ సిక్స్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు ఆ అబ్బాయికి మ్యారేజ్ లేట్ అవుతూ ఉంది సో నేనేం చేశానంటే ఈ అబ్బాయికి ఒక ఎమిరాల్డ్ వేయండి మంచి మ్యాచ్ వస్తుంది చాలా మంచి మ్యాచ్ వస్తుంది ఈ స్టోన్ వల్ల లైఫ్ కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా అని చెప్పాను చంద్రబాబు గారికి న్యూమరాలజీ అంటే చాలా నమ్మకం అతను తీసుకున్న తర్వాత సుమారు వెయ్యి మంది పైన ఆయన ఎల్ఐసి పాలసీలు ఎవరైనా చెప్పినా కూడా న్యూమరాలజీ ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తి ఆయన ఈస్ ఫ్రమ్ నేటివ్ ఆఫ్ కాలాస్త్రీ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఆయన సో జోన్ సిక్స్ అంటే ఖైరతాబాద్ దగ్గర ఉంటుంది అది ఆయన వాళ్ళ అబ్బాయికి నేను చెప్పినట్టు ఫోర్ క్యారెట్స్ పైలుండే ఎమిరాళ్ళు ఏమన్నాను మన దగ్గరే పూజపెట్టిన స్టోనే తీసుకున్నారు సో ఆయన అన్నారు ఒక సిక్స్ మంత్స్లో మ్యాచ్ వస్తుందా నాకు అది తొందరగా చేయాలి థర్టీ టూ ఇయర్స్ అబ్బాయికి అప్పుడు ఏజ్ స్టోన్ వేసిన వన్ వీక్కే వరంగల్ నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా కాల్ వచ్చింది వరంగల్ సిఏ గారు వాళ్ళ అమ్మాయి ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు అనేసి మాటలు అయినాయి టెన్ డేస్లో వన్ మంత్ లోపలే వరంగల్లో పెళ్ళి అయింది ఆ పెళ్ళికి నేను కూడా అటెండ్ అయ్యాను చాలా బాగా చేశారు ఆ మ్యారేజ్ అయిన ఒక టూ త్రీ మంత్స్కి వాళ్ళ ఫాదర్ అంటే పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్కి డిఎస్పిగా ప్రమోషన్ వచ్చింది సో వీళ్ళకు వాళ్ళకు కూడా తగిలింది సో ఈ అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది స్టోన్ వేసిన వన్ వీక్లోనే పాజిటివ్ సిగ్నల్స్ ఒక పది సంబంధాలు దాకా వచ్చాయి దాంట్లో వీళ్ళు బెస్ట్ వరంగల్ సంబంధం చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఆ మ్యారేజ్లో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది అక్కడ దావత్ అంతా సో ఒక మంచి స్టోన్ వేసుకోవడం ద్వారా మంచిని అట్రాక్ట్ చేయొచ్చు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి తొందరగా ఆరోగ్యం సెట్ అవుతుంది ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం సెట్ అవుతుంది శత్రువులు పక్కకి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా ఒకరో ఇద్దరు శత్రువులు ఖచ్చితంగా ఉంటారు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనం ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు హర్ట్ అవ్వచ్చు ఇండైరెక్ట్గా వాళ్ళు తప్పుగా తీసుకోవచ్చు సో మనకు ఎవరు శత్రువులు వద్దు అందరితో బాగుండాలి సో లక్కీ స్టోన్స్ ఒక్కొక్కరికి టూ కానీ త్రీ కానీ రావచ్చు ఆ కంప్లీట్గా టూ కానీ త్రీ కానీ వేసుకోగలిగితే మెడలో వేసుకున్న చేతులు వేసుకున్న సేమ్ పవర్ ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల లైఫ్ అంతా కూడా మనం హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటాం నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ కూడా అంటే నాకు చాలామంది ఉన్నారు కౌంట్లెస్ లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు జడ్చర్ల నుంచి మినిస్టర్ అవ్వలేదు వన్ ఇయర్ అయిపోయింది నాన్నగారు చెప్పిన స్టోన్స్ వేసుకున్న వెంటనే కేవలం వన్ మంత్లోనే కేసీఆర్ గారి నుంచి కాల్ రావడం హెల్త్ మినిస్టర్ అయ్యారు ఆయన నాలుగేళ్లు చక్కగా పరిపాలించారు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే ఎయిట్ థౌజండ్తో గెలిస్తే లాస్ట్ టైం నలభై ఏడు వేల ఐదు వందలతో గెలిచారు ఆయన సో మంచి వ్యక్తి చెప్పాలంటే నాకు సొంత అన్నకన్నా ఎక్కువ లక్ష్మారెడ్డి గారు నవ్వు ఎమ్మెల్యే జడ్చర్లా ఇలా చెప్పుకుంటూ పోతే కౌంట్లెస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి లక్కీ స్టోన్స్ మాత్రం నెగ్లెట్ చేయకండి లేట్ చేయకండి ఇవి ధరించండి అదృష్టాన్ని పొందండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ఎక్కువగా అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకే కొంతమంది డైరెక్ట్ మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారంటే మీకు ఇంకా ఎక్కువ మందే మెసేజ్లు అంటే అపాయింట్మెంట్కు ప్రాసెస్ లేకుండానే నేమ్ కరెక్షన్ ఇచ్చేయండి అని చెప్పేసి పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలా అని కాకుండా సార్ జనరల్గా సో దేనికైనా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అంటే ఎవరి దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గర కానివ్వండి అడ్వకేట్ దగ్గర కానివ్వండి లేదంటే వేరే వాళ్ళ దగ్గర కానివ్వండి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ఇంకా డౌట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి దయచేసి పేర్లు అడగద్దండి నన్ను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఆ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయే పేర్లు టెన్ నేమ్స్ ఇస్తాను వితౌట్ కరెక్షన్ సో మీకు ఒకేవేళ ఏదైనా పేరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆ పేర్లు కూడా పంపించవచ్చు బట్ న్యూబోర్న్ బేబీస్కి ఓన్లీ విత్ అపాయింట్మెంట్ ఎందుకంటే చాలామంది పేర్లు పెట్టి రోజుకి ఒక పేరు పెడుతున్నారు హీరో ఈ పేరులా ఉంది ఈ పేరు ఎలా ఉంది అనేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే మనం చేయగలము అండ్ కొంచెం ఏజ్ ఉండి మా పేరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను నా లైఫ్ బాగలేదు చాలా లాస్లో ఉన్నాను హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను డైవర్స్ అయింది కొట్లాట్లు అవుతున్నాయి లైఫ్ అస్సలు బాగాలేదు రెండు విడాకులు ఒక విడాకులు అయిన అన్నవాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి మీకు మీ పేరు గురించి తెలీదు మీ పేరులో పవర్ ఎంతో తెలియదు అలాంటి వాళ్ళకి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను క్లియర్గా మీ పేరు ఎలా ఉంది మీ పేరు బాగుందా లేదా బాగుంటే మీ పేరు చాలా బాగుందండి యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ అని వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదు వీలైతే ఏ నెంబర్ బాగలేదు ఆ నెంబర్ ఫోటో కూడా పెడతాను ఒక రోజుకి మనకు సుమారుగా వచ్చే ఎంక్వైరీస్ అన్నీ కరెక్షన్ చేయాలంటే మనకు ఈజీగా టూ టు ఫైవ్ ఇయర్స్ పడుతుందండి బాగలేని వాళ్ళకి నేను సలహా ఇవ్వడం ఏమంటే ఎంత తొందరగా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి వాయిస్ ఇచ్చేప్పుడు ఒక నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అని ఇది వన్ టైం ఫీ ఉంటుంది మీకు లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా మీ పేరులో ఏం రాంగ్ ఉంది ఇంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి మీకు వాయిస్ ఎక్కడ ఇవ్వరు క్లయింట్స్కి వాళ్ళ పేర్లు ఏమో చాలామందికి వాళ్ళ పేర్లు ఏమో తెలియదు నేను ఒకసారి చాలా బిజీగా ఉన్నప్పుడు కరోనా ముందు ఒక రోజు ఆఫీస్లో ఒక క్లయింట్ అడిగాడు నా పేర్లు ఏమైనా వాళ్ళ ఫ్రెండ్తో వచ్చాడు నేను చెప్పలేకపోయాను ఒక వన్ వీక్లో అబ్బాయి పేరు రవి హీ ఇన్ యాక్సిడెంట్ సో అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ పేరులో ఇది ఉంది జాగ్రత్త పడండి మీ పేరు బాగాలేదు జాగ్రత్త పడండి మీ పేరు బాగుంది ఎవరి లక్కి ఈ రింగ్ వేసుకోండి అని సలహాలు ఇస్తున్నాను బాగలేని వాళ్ళు మాత్రం అపాయింట్మెంట్ తీసుకోండి ఎంత తొందరగా తొందరగా సో నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు కాల్ కావాలంటే నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయదు వాట్సాప్ నేను వాయిస్ ఇస్తుంటాను అందరికీ సో వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ స్క్రీన్లో కింద కనబడుతుంది చిన్న నంబర్ తో అదర్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇది అదర్ నంబర్ ఈ నంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ కాల్స్ కూడా చేయచ్చు ఈ నెంబర్కి అయితే నా నెంబర్కి అయితే ఓన్లీ వాట్సాప్ చేయండి అవసరమైతే నార్మల్ కాల్ చేయండి పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా రావాలి చాలామంది పేరు పెట్టకుండానే ప్రాబ్లమ్స్ పెట్టేస్తున్నారు దయచేసి మీ ప్రాబ్లమ్స్ ఏది నాకు చెప్పకండి నేను చెప్పిన ఈ మూడు మాత్రం పెట్టండి మీ పేరు ఎలా ఉంది ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇచ్చాకే మీకే అర్థమవుతుంది అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా అని సో గాడ్ బ్లెస్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నాన్న చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు కనుక అకాడింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఎప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు చిన్నపిల్లలకైతే వెంటనే ఇస్తున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ